Okay, show that r plus r3 plus r1 minus r2 is equal to 4 r cos b. ఇచ్చారు. సో ముందుగా సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ మనం తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఇది ఆర్ ప్లస్ ఆర్ త్రీ ప్లస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ. ఇందులో రెండు రెండు పదాలు మనం తీసుకున్నట్లయితే ఆర్ ప్లస్ ఆర్ త్రీ. ముందుగా మొదటి రెండు టర్మ్స్ మనం తీసుకుందాం. సో స్మాల్ ఆర్ వచ్చేసి ఫోర్ ఆర్ సైన్ ఏ బై టూ, సైన్ బి బై టూ, సైన్ సి బై టూ. స్మాల్ ఆర్ యొక్క ఫార్ములా అది. ఆర్ త్రీ వచ్చేసి ఇది ఆర్ త్రీ కాబట్టి సి దగ్గర మాత్రమే సైన్ ఉంటుంది. దాని ఫార్ములా వచ్చేసి ఫోర్ ఆర్ కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్ సి బై టూ. ఓకే, సో ఆర్ ప్లస్ ఆర్ త్రీ, ఆర్ అంటే అన్ని సైన్లే ఉంటాయి. సో ఆర్ త్రీ అంటే ఇది త్రీ కాబట్టి సి దగ్గర సైన్ ఉంటుంది, ఆర్ వన్ అంటే ఏ దగ్గర సైన్ ఉంటుంది, ఆర్ టూ అంటే బి దగ్గర సైన్ ఉంటుంది. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటిలో మనం కామన్ వచ్చే టర్మ్స్ మనం కామన్ తీసుకుందాం. రెండింటిలో ఫోర్ ఆర్ అనేది ఉంది, అట్లానే సైన్ సి బై టూ అనేది కూడా మన దగ్గర ఉంది. ఫోర్ ఆర్ సైన్ సి బై టూ కామన్ తీసినట్లయితే రిమైనింగ్ సైన్ ఏ బై టూ ఇంటూ సైన్ బి బై టూ ప్లస్ కాస్ ఏ బై టూ ఇంటూ కాస్ బి బై టూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ సైన్ సి బై టూ. సో ఇది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఆ విధంగా ఉంది. సో ఆ విధంగా ఉందంటే ఫార్ములా వచ్చేసి కాస్ ఏ మైనస్ బి బై టూ. సో బై టూ ఉంది కాబట్టి బై టూ తీసుకున్నాం. సో బై టూ లేకుండా మనం చూసినట్లయితే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అది. సో ఇక్కడ అన్నిటికీ బై టూ ఉంది కాబట్టి మనం కూడా బై టూ తీసుకున్నాం. సో అల్టిమేట్గా మనకి ఆర్ ప్లస్ ఆర్ త్రీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది, ఆర్ ప్లస్ ఆర్ త్రీ. నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ టూ టర్మ్స్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ, ఆర్ వన్ మైనస్ ఆర్ టూ. సో ఆర్ వన్ ఇది వన్ కాబట్టి ఏ దగ్గర మనకి సైన్ ఉంటుంది, మిగతా అవన్నీ కాస్లు ఉంటాయి. సో ఫోర్ ఆర్ సైన్ ఏ బై టూ కాస్ బి బై టూ కాస్ సి బై టూ. సో ఇది ఆర్ వన్ ఫార్ములా. ఆర్ వన్ వన్ కాబట్టి ఏ దగ్గర సైన్ ఉంటుంది, ఆర్ టూ టూ కాబట్టి బి దగ్గర సైన్, ఆర్ త్రీ అంటే సి దగ్గర సైన్ ఉంటుంది. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఆర్ టూ ఫోర్ ఆర్ కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ కాస్ సి బై టూ. సో ఇవి ఆర్ వన్ ఆర్ టూ వాల్యూస్. మరి ఇక్కడ కూడా మనం సేమ్ ఉన్న వాటిని మనం కామన్ తీసుకుందాం. ఫోర్ ఆర్ అనేది రెండిట్లలో ఉంది, అదేవిధంగా కాస్ సి బై టూ అనేది రెండిట్లో మనకు కామన్ వచ్చేస్తుంది. సో కాస్ సి బై టూ కామన్ వచ్చేస్తే రిమైనింగ్ వచ్చేసి సైన్ ఏ బై టూ కాస్ బి బై టూ మైనస్ కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ కాస్ ఏ బై టూ సైన్ బి బై టూ. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఫోర్ ఆర్ కాస్ సి బై టూ. సో దీన్ని చూసినట్లయితే కాసేపు మనం టూ లేదనుకుందాం, బై టూ అనేది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో అది సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అది. సో బై టూ ఉంది కాబట్టి మనం దాన్ని సైన్ ఏ మైనస్ బి బై టూగా తీసుకోవచ్చు, సైన్ ఏ మైనస్ బి బై టూ. ఓకే, దెర్ఫోర్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ప్లస్ ఆర్ త్రీ ప్లస్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ. ఆర్ ప్లస్ ఆర్ త్రీ వచ్చేసి ఫోర్ ఆర్ సైన్ సి బై టూ
cos a minus b by 2 plus r1 minus r2 వచ్చేసి 4r cos c by 2 sin a minus b by 2 ఈ విధంగా ఉంది. సో 4r అనేదాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే, సో ముందుగా ఆ వాల్యూ నేను ప్రజెంట్ చేస్తున్నాను, సైన్ ఏ మైనస్ బి బై టూ కాస్ సి బై టూ ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై టూ సైన్ సి బై టూ దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ ఆర్. సో దీన్ని చూసినట్లయితే ఒక సైన్ ఒక కాస్ ఉంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అలా అనుకున్నట్లయితే ఇది ఏ ఇది బి, ఈ యాంగిల్ ఏ అనుకోవాలి, ఈ యాంగిల్ బి అనుకోవాలి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే ఏ బై టూ మైనస్ బి బై టూ ప్లస్ సి బై టూ, ఆ విధంగా రాసుకోవచ్చు. సో ఫోర్ ఆర్ సైన్ మొత్తానికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏ మైనస్ బి ప్లస్ సి. మరి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉంటుంది. సో మనం ఏ ప్లస్ సిని మనం 180 మైనస్ బి అని రిప్రజెంట్ చేయొచ్చు. ఆల్రెడీ మైనస్ బి ఉంది హోల్ బై టూ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ సైన్ 180 మైనస్ 2b బై టూ. సో దీన్ని మనం 180 బై 2 అంటే 90 వచ్చేస్తుంది, మైనస్ 2b బై 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి b వచ్చేస్తుంది. సో 4r దెర్ఫోర్ ఫైనల్లీ వి గెట్ r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈజ్ ఈక్వల్ టు 4r. సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, సో దట్ మీన్స్ కాస్ బి, దట్ ఈస్ ఆన్సర్.